49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టీఆర్ టూకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, అప్డేట్స్ ఏంటి రాజశేఖర్? ఇవాళ సాయంత్రం 5:15 దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్ టీహబ్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద ఇంక్యుబేటర్ గా చెప్పొచ్చు. దాదాపు 3 ఎకరాల్లో 3.75 లక్షల చదరపు అడుగుల్లో ఈ టీహబ్ నిర్మాణం జరిగింది. దాదాపు 11 అంతస్తులతో ఈ టీహబ్ నిర్మాణం జరిగింది. సో ఒక దేశంలోనే ఒక ఇంక్యుబేషన్ లో స్టార్ట్అప్ రంగంలో ఒక నూతన ఉత్సాహాన్ని టీహబ్ టూ నింపనుంది. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2015లో టీహబ్ 1 లాంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2017లో ఈ టీహబ్ 2 కు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఇవాళ ప్రారంభోత్సవానికి అందుబాటులో రాబోతుంది. అనేక మంది తమ ఆవిష్కరణలను ఇంక్యుబేట్ చేసుకోవడానికి అక్కడ తమ ఆలోచనలను ఒక ప్రోడక్ట్ రూపంలో తీసుకురావడానికి టీహబ్ ఉపయోగపడబోతుంది. ఇప్పటికే టీహబ్ ప్రారంభోత్సవానికి సంబంధించి దేశ విదేశాల నుంచి తెలంగాణ ప్రభుత్వానికి ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక ఇంక్యుబేషన్ రంగంలోనే ఒక సంచలనంగా ఈ టీహబ్ నిలవబోతా ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్దది ఇంక్యుబేషన్ సెంటర్ ప్యారిస్ లో ఉంటే మన దగ్గర ఇప్పుడు మన హైదరాబాద్ లో ఇప్పటికే ఐటీ హబ్ గా ఉన్న హైదరాబాద్ లో ఈ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది ఒక విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతా ఉంది. ఐటీ రంగంలో కావచ్చు, ఇండస్ట్రీ రంగంలో కావచ్చు విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుందని చెప్పేసి ఇప్పటికే ఆర్థికవేత్తలు కానీ ఐటీ రంగ నిపుణులు కానీ ఎక్స్పర్ట్స్ కానీ చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున వెంచర్ క్యాపిటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి రావడం జరిగింది. అలాగే టీహబ్ మొదటి దశలో ఇంక్యుబేట్ అయిన ప్రొడక్ట్స్ బయటకు వచ్చిన అనేక మంది షోకేస్ లో ఇక్కడ దాదాపు 100 స్టార్ట్అప్స్ సంబంధించిన షోకేసులు కూడా ఇక్కడ ప్రదర్శన చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక పండగ వాతావరణం అయితే ఈ టీహబ్ ఆవరణంలో తలపిస్తుంది. అద్భుతమైన ఆర్కిటెక్ట్ నైపుణ్యంతో చాలా విశాలంగా నిర్మించడం జరిగింది. ఇంటీరియర్ సంబంధించి కావచ్చు, ఇక్కడ ప్రతి ఫ్లోర్ కు ఒక థీమ్ తో ఈ ప్రాంగణం మొత్తం కూడా నిర్మించడం జరిగింది. సో ఇవాళ సాయంత్రం 5:15 ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని ఎంఓయూలు కూడా జరగనున్నాయి. టీహబ్ తో కొంతమంది ఎంఓయూ కూడా చేసుకుని ఉన్నారు ముఖ్యమంత్రి గారి సమక్షంలో. ఈ టీహబ్ ప్రత్యేకత ఏంటంటే వెంచర్ క్యాపిటలిస్టులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే స్టార్ట్అప్ నచ్చి పెట్టుబడి పెట్టాలనుకునే వెంచర్ క్యాపిటలిస్టులో వాళ్ళకు ప్రత్యేకంగా ఒక ఫ్లోర్ కూడా ఈ టీహబ్ లో అలకేట్ చేయడం జరిగింది. సో వాళ్ళ ఆఫీసులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకునే స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇట్లాంటి ఇంక్యుబేషన్ సెంటర్స్ లేవని చెప్పేసి చాలా మంది అంటున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే రతన్ టాటా కావచ్చు, ఆనంద్ మహీంద్ర కావచ్చు, మన దేశానికి సంబంధించిన అనేక మంది పారిశ్రామికలు విజయడం జరిగింది. విశేష సంబంధించి పెద్ద ఎత్తున వెల్లువల మంత్రి కేటీఆర్ గారికి ట్విట్టర్ ద్వారా విజయిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో రాబోయే రోజులు, రాబోయే ఒక 20-30 ఏళ్లలో ఈ ఇంక్యుబేషన్ సెంటర్ అనేది వరల్డ్ లోనే మొదటి స్థానానికి చేరుకోనుంది. ఇంక్యుబేషన్ రంగంలో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుందని చెప్పేసి అనేక మంది పారిశ్రామిక దిగ్గజాలు కావచ్చు, వివిధ దేశాల రాయబారులు కావచ్చు, వాళ్ళందరూ ట్విట్టర్ ద్వారా మంత్రి గారికి వెళ్ళు అభినందనలతో తెలుపుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. సునీత, రైట్? రాజశేఖర్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.